నుంచి గోవిందపల్లె టీఆర్ఎస్ కాంగ్రెస్ పరిపాలించింది, కానీ ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. ఈసారి కొత్తగా మున్సిపాల్లో విలీనమైంది గోవిందపల్లె. 20 వార్డు మొత్తం కలిపి గోవిందపల్లె ఒకటిగా మూడు గోవిందపల్లె చేసి 20 వార్డు చేసి ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏంటో బీజేపీ చేసి చూపెడుతుంది. మరొకసారి గోవిందపల్లెలో ఇంకో జెండా ఎగరకుండా ఎప్పుడు బీజేపీ జెండా ఎగుతుందని తెలియదు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గోవిందపల్లెలో జెండా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనకు తెలుసు, ముందు స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. దాని ఉద్దేశంగా భారతీయ జనతా పార్టీ బలపడాలనే ఉద్దేశంతో మేము ప్రతి వార్డులో కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే టీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళు ఒక సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే గారు 200 కోట్లు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినాయి అని చెప్పి దాన్ని ఎంతో ఉత్సాహంగా హైలైట్గా చేసుకుని చెప్తుండు. అంటే 200 కోట్లు ఒక 100 120 కోట్ల జనాభాకు 200 కోట్లు మనం జయించాలకు వస్తే అది 200 కోట్లు అవేల చేసుకుంటూ 200 కోట్లు మాత్రమే వచ్చినాయి, మనిషికి 30 రూపాయలు రావని చెప్పి దాన్ని డివైడెడ్ బై కొట్టిండు. సరే అయ్యా, నువ్వు మన వాస్తవానికి నీకు ఒక 800 కోట్లు 700 కోట్లు నువ్వు వచ్చినాయి అంటున్నావు కదా, 4 కోట్ల మందికి నీకెంత వస్తుంది? అవి 50 రూపాయలు కూడా మనకు రావు. కానీ దాన్ని వక్రీకరించుకుంటూ మాట్లాడుతున్నాడు. కానీ స్థానిక ఎమ్మెల్యే గారు, మీరు వాస్తవానికి గతంలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఏ ఫండ్ రాలేదని చెప్పి ఇట్లే విభజించారు. దాంతో చంద్రబాబు పూర్తి స్థాయిలో అట్టాడుకున్న వేయండి అని, ఎందుకంటే మనం ఎప్పుడైతే సెంట్రల్ నుంచి డబ్బులు వస్తున్నాయో వచ్చినాయని చెప్పుకుంటే చాలా మంచిది. దాన్ని వక్రీకరించుకుంటూ చెప్తే భవిష్యత్తులో మీరు ఇప్పుడు, ఎందుకంటే మన జనాలు కూడా ఇప్పుడు చూస్తున్నారు, విద్యార్థి స్థాయి నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు వాళ్ళు కూడా అందరికీ ఇంటిమేషన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరి చేతిలో ఇప్పుడు రైతు చేతిలో చూసినా ఒక సెల్ ఫోన్ ఉంటుంది, వారే లెక్కలు చెప్పగలుగుతారు. కానీ మీరు దాన్ని వక్రీకరించి మాట్లాడడం సబబు కాదు. ఎందుకంటే మీరు అందరికీ స్థానికంగా అందరికీ తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండే, ఆ ఫండ్తోటే రాష్ట్రం నడుస్తుంది. కాబట్టి స్థానికంగా మీరు ఎప్పుడు కూడా అటువంటి వక్రీకరణ చేయకండి. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన పైసలు బాధ్యత చెప్పండి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వస్తే 1000 కోట్లు చెప్పండి, 100 కోట్లు 100 కోట్లు చెప్పండి. కానీ వక్రీకరించి కూడా మాట్లాడితే ప్రజలలో బాగా అవహేళన అయిపోతారు. మీరు భవిష్యత్తులో రాష్ట్రంలో కంపల్సరీ భారతీయ జనతా పార్టీ ఉంటుంది, స్థానికంగా కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా జెండా కావాల్సిన చేస్తామని చెప్పని ఈ ముఖ్య ఉద్దేశంగా మేము మాట్లాడడం జరుగుతుంది. దానికి అందరూ కూడా సహకరించిన అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో కంపల్సరీ భారతీయ జనతా పార్టీ గుర్తించాలి. ఎందుకంటే మీరు ఇన్ని రాష్ట్రాల అభివృద్ధి మీరు చూసారు, మన రాష్ట్రం కూడా అభివృద్ధి కావాలంటే నరేంద్ర మోడీ నాయకత్వాన, మన ఖచ్చితంగా మన తెలంగాణ అభివృద్ధి కావాలంటే నరేంద్ర మోడీ నాయకత్వాన మన రాష్ట్రం కూడా కలిసి చేసుకోలే, స్థానిక సంస్థల నుంచి మనం స్టడీ చేసుకోవాలని చెప్పని మన భారతీయ జనతా పార్టీ తరఫున అందరూ ప్రజల్ని కోరుకుంటున్నాం. ఈ వచ్చే స్థానిక సంస్థల్లో కంపల్సరీ పువ్వు గుర్తు కొట్టేసి అందరినీ గెలిపించాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. జగిత్యాల పట్టణంలోని 20వ వార్డు గోవిందపల్లెలో ఈరోజు జెండా కార్యక్రమం జరిగింది. మరి దీనికి
వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. ఏదైతే నిన్న మొదటగా నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి తక్షణ తలాక్ బిల్లు చట్ట విరుద్ధం అని చెప్పి నిన్న పార్లమెంటులో మరి బిల్లు పాస్ చేయడం జరిగింది. మరి దీనికి సహకరించినటువంటి అన్ని పార్టీలకు కేంద్ర ప్రభుత్వానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైతే మహిళలకు ముఖ్యంగా ముస్లిం మహిళలు తరతరాల నుండి వేధిస్తున్న సమస్య త్రిపుల్ తలాక్ సమస్య, మరి దాని నుండి ఈరోజు మహిళలు గౌరవంగా ఈరోజు వాళ్లకు గౌరవం ఇచ్చినట్టయింది. ఏదైతే గతంలో సుప్రీంకోర్టు 2017లోనే దీని మీద తక్షణ తలాక్ అనేది చట్టవిరుద్ధమని ఆరోజు చేర్చడం జరిగింది. దీన్ని మరి ఈరోజు పార్లమెంటులో చట్టం కూడా తేవడం జరిగింది. ఏదైతే భర్తలు భార్యలను ఒక ట్రిపుల్ తలాక్ అని చెప్పడం ద్వారా కావచ్చు, మరి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కావచ్చు, 3 సార్లు తలాక్ చెప్పడం వల్ల మరి అది చట్ట విరుద్ధం కింద భావించి మరి వాళ్ళకు 3 సంవత్సరాల శిక్ష వరకు విధించేటువంటి అవకాశం ఉన్నటువంటి చట్టాన్ని ఈరోజు పార్లమెంట్లో తేవడం జరిగింది. మరి మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే మరి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఏదైతే ఉన్నారో గతంలో ఏదైతే ఈ యొక్క ఓటర్ లిస్టు సవరణ చేయడం కోసం కావచ్చు, అదేవిధంగా వార్డుల విభజన కోసం కావచ్చు, ఎస్సీ బీసీ ఎస్టీల గణన కోసం కావచ్చు, దాదాపు 151 రోజుల సమయం హైకోర్టును అడగడం జరిగింది. కానీ హడావిడిగా మరి కోర్టు హైకోర్టు 120 రోజుల సమయం ఇచ్చింది. అయినా కూడా అంత సమయం ఉన్నా కూడా హడావిడిగా ఈ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ పట్ల భయంతో సమయం ఇస్తే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఇక్కడ ఇంకా బలం పెంచుకుంటుందనే ఒక ఉద్దేశంతో హడావిడిగా 4 రోజుల ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. మరి ఈరోజు హైకోర్టు దాన్ని అడ్డుకుంది. ఏదైతే ఈ ప్రక్రియ మొత్తం వేలాది కంప్లైంట్లు వస్తే కేవలం 1 రోజులో పరిష్కారం చేసినటువంటి ఇది మనం మొన్న వరకు చూసాం. మరి ఇదే విధంగా రాబోయే ఇప్పుడు ఇంకా ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో రిజర్వేషన్ ప్రక్రియ కూడా ఉంది. గతంలోగా రిజర్వేషన్ ప్రక్రియ అనేది అపహాస్యం చేయకుండా బీసీలను ఎస్సీలను ఎస్టీలను పరిగణలోకి తీసుకొని మహిళలను కూడా పరిగణలోకి తీసుకొని ఆ విధంగా సక్రమంగా ఈ యొక్క రిజర్వేషన్ ప్రక్రియ చేస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు మాకు సభ్యత్వం రాష్ట్రం మొత్తం కూడా దేశం మొత్తం కూడా సభ్యత కార్యక్రమం కార్యక్రమం ప్రారంభమైంది. 25,000 సభ్యత్వం చేయడం జగిత్యాల అసెంబ్లీ యొక్క లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. మరి లక్ష్యానికి కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అనేక మంది యువత అనేక మంది ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలనకు మద్దతు కావచ్చు, మరి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పట్ల ఆకర్షిత అనేక మంది పార్టీలో చేరడానికి ముందుకు వస్తా ఉన్నారు. వారందరూ కూడా మేము భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గం నుండి వారందరూ కూడా మేము ఆహ్వానం తెలియజేస్తాం.